వద్దయ్యా, నాకు నీడ లేకుండా చేసి బయటికి పంపకండి. అయ్యయ్యో, నేనేమైపోయినా పర్వాలేదు, నా పూజ సామగ్రంతా వీధిలోకి విసిరి పారేస్తాను. నవాబ్ సాహెబ్, స్వామి రాఘవేంద్ర స్వామి మహిమలు విని ఆ మహాత్ముని సౌకర్యార్థం ఈ స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. నువ్వు బయటికి పో. నా స్వామికి నా స్థలం ఇస్తున్నారా? నీ స్వామ? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే స్వాములు నా రాఘవేంద్రులు ఒక్కరి. ఇన్నేళ్ళు మనస వాచ వారి పేరే స్మరించుకున్నాను. నా దైవమే నన్ను పరిశోధిస్తే నేనెవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? దయచేయండి, దయచేయండి, దయచేయండి. మోటా ముళ్ళతో వస్తున్నారే, మీరంతా ఎవరు? మిమ్మల్ని కూడా నావ మనుషులు గుడిసెలోంచి వెళ్ళగొట్టేశారా? నిరాశలను చేశారా? మీకు కూడా నీడలేదా? దుఃఖితుల మనసుల్లో నా స్థానం నాకుంది. ఎందుగా కన్నీరు? ముందు గుడిసైనా ఉండేది, ఇప్పుడు అదే పోయింది. పేరు అప్పన్న. నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కొలిచే రాఘవేంద్రుల వారు నన్ను గుడిసెలోంచి తరిమేశారు. అప్పన్న, తరమటం తరిమించటం రాఘవేంద్రులకు తెలియదు, బ్రతికించటం భక్తులను ఆదుకోవటమే అతనికి తెలుసు. పరమోద్ధరణ, ఆపదల్లో ఆదుకోవటం, దీన జనోద్ధరణ, అశక్తులకు అభయమివ్వటం, శరణాగత రక్షణ, శరణన్న వారిని రక్షించటం, ఇదే ఇదే రాఘవేంద్రుల సిద్ధాంతం. స్వామి, తమరు నువ్వు వెతికే రాఘవేంద్రుణ్ణి గురుదేవ. స్వామి, నీ గూడు నీకు దూరం కాదు. నీవు నన్ను కలుసుకోవాలని భగవంతుడి నాటకం ఆడాడు. నువ్వు నా శిష్యుడివి కావాలన్నది వాడభీష్టం. స్వామి, స్వామి, లోపలికి పద. మనసు